మీరు అంటే కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే మీరు చేసే ప్రతి పాత్ర ప్రతి సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరే అంటే బిగినింగ్లోనే అనుకున్నారా ఎలా? అవునండి అవునండి, బిగినింగ్లోనే అదే. ఇప్పుడు నిన్న కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే యునిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు కదా, యుఎస్పి అంటే ఏంటి అంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి ఆ క్యారెక్టర్ కానీ నాకు కానీ, అది ఉంటేనే చేస్తాను. ఇప్పుడు చిన్న క్యారెక్టర్ ఉంటే ఉండదు కదా, సో ఇంపార్టెన్స్ ఉండాలి. ఈవెన్ మీరు చిన్న క్యారెక్టర్ చేసినా కూడా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు శుభలగ్నం ఉందండి, అవును, అందులో మీ 3-4 సీన్స్ ఉంది యాక్చువల్గా, బట్ సినిమా మొత్తం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అలా ఆ ఫిలిం ఏంటండి, వెంకటేష్ గారితో చేశాను, అవును, నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు ఇప్పుడు కూడా అందరూ నా మెయిన్ హీరోయిన్ గా చేసిన పిక్చర్ కంటే ఆ నువ్వు నాకు నచ్చావులో నేను చేసిన సీన్స్ బాగా, ఈవెన్ విమెన్ ఫెమినిస్ట్ కూడా అండ్ విమెన్స్ లిబరేషన్ అండ్ యాక్టివిస్ట్ కూడా ఆ సీన్ని ఉదాహరణగా చూపిస్తారు. సో ఎయిదర్ ఫుల్ లెంగ్త్ అండ్ గౌరవం అండ్ మర్యాద ఉండాలి, చిన్నదైతే ఇంపాక్ట్ ఉండాలి, ఉంటే చేయాలి. అలాగే అనుకున్నాను, అదే అదే చెప్పింది, కొంచెం పొగరు ఉండాలి, కొంచెం ఈగో ఉండాలి, ఉంటేనే లైఫ్లో. అంటే మీ మీ పీరియడ్లో గ్లామర్ క్యారెక్టర్స్ చేసే హీరోయిన్లు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ మధ్యలో మీరు మీ ఐడెంటిటీని నిలుపుకుంటూ మీరు గ్లామర్ క్యారెక్టర్ చేసినా కూడా ఆ గ్లామర్ అనిపించకుండా పెర్ఫార్మెన్సే హైలైట్ అయ్యేటట్టు చూసుకున్నారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? అదేనండి, కొంచెం కొంచెం తెలివితేటలు ఉండాలి, దేనికైనా తెలివితేటలు ఉండాలి. నేను చెప్తాను, ఈవెన్ టు బీ ఇన్ అ గుడ్ మ్యారేజ్ అండి, బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తెలివితేటలు ఉంటే ప్రాబ్లం ఉండదు. ఎవరికైనా కొంచెం ఒకరికంటే ఒకరు కొంచెం తెలివితేటల్లో తక్కువ ఉంటే ప్రాబ్లం వస్తుంది. ఇద్దరు ఈక్వల్గా ఉంటే డెఫినెట్గా ప్రాబ్లం రాదు. థింకింగ్ మైండ్ ఉండాలండి, నేను ఎలా చెప్పను, డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు గ్లామరస్ అంటే శ్రీదేవి లాగా గ్లామరస్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అండ్ జయప్రద లాగా అందంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు, శ్రీప్రియ లాగా అంత ఈజీగా చాపీగా చేసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకంటే నేనేం బెటర్గా చేస్తాను, సో వాళ్ళతో కాదు నా యూనో కాంపిటీషన్ పోటీ, వాళ్ళతో కాదు నాతోనే నా పోటీ. సో అలా అనుకున్నాను, ఆ కన్విక్షన్లో మాత్రం క్లియర్గా ఉన్నా. సుమలత గారు నా చెప్పొచ్చు కదా, నా 60th బర్త్డే అని ఒక ఎవరు ఎవరు చెప్తారు, 60th బర్త్డే అంతా చెప్పకూడదు. నా 60th బర్త్డేకి ఒక వీడియో పంపించారు, అంటే 17, 18, 19 ఇయర్స్లో మేమంతా హీరోయిన్స్ అయ్యాం, మెయిన్ రోల్స్ చేస్తున్నాం, వీ హ్యాడ్ అ డామినేటింగ్ పొజిషన్ అండ్ ద పవర్ ఉన్నా కూడా అది ప్రయోగించలేదు. ఒక సెకండరీ అండ్ సబ్మిసివ్ అలా ఆ పొజిషన్లోనే ఉండిపోయాం. సో అది గురించి సుమలత గారు చెప్పారు, ఒక స్ట్రాటజీ కెరియర్లో ఎలా ఉండాలి అని మే మనకంతా లేదు, మాకంతా లేదు. సుహాసినికి ఒక స్ట్రాటజీ ఉండేది, నేను ఇలాంటి పిక్చర్ చేస్తాను, ఇలాగే ఉంటాను, ఇదే నాకు కావాలని. ద వే షీ ప్లాన్డ్ హర్ కెరియర్ వాస్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పింది. నాకే అసలు తెలియదు, నేను ప్లాన్ చేశానని అసలు నాకే తెలియదు, నాకు చెప్పింది సుమలత గారే. అలా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు కొత్త హీరోయిన్స్ని చూసేటప్పుడు మీలాగా నేను కూడా ఆ సీట్లో కూర్చొని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పార్వతీ తిరువతు దగ్గర అడిగాను, వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అడిగితే అమ్మాయి అసలు ఏం చెప్పలేకపోయింది. అండ్ 10 ఇయర్స్ తర్వాత నాకు చెప్పింది, మీరు అడిగారు వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీని, తర్వాత నేను ఆలోచించి ఐ నీడ్ టు డూ సంథింగ్ ప్లాన్ చేయాలి అని ప్లాన్ చేశానని. సో మేబీ